దేవుడికి విసుగెత్తింది. దేవుడికి బాగా విసుగెత్తింది. ఎప్పుడు చూసినా నాకది కావాలి, ఇది కావాలి అని కోరికలతో వేధించి వెంటాడే మనుషుల కోరికల తాకిడికి ఆయన అలసిపోయాడు. వీళ్ళకి కనిపించకుండా అతి రహస్య స్థావరానికి వెళ్ళిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. తనకి బాగా సన్నిహితుడైన ఆంతరంగికుల్ని సంప్రదించాడు. ఒకరు చంద్రమండలానికి వెళ్ళమన్నారు, మరొకరు ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోమన్నారు, మరొకరు ఎవరూ రాలేనంత దూరంగా భూమిని తొలుస్తూ వెళ్ళి దాక్కోమన్నారు. లాభం లేదయ్యా, ఏదో నాటికి మనిషి వీటన్నింటినీ దాటి అక్కడికి కూడా దాపురించి అక్కడ కూడా నా ప్రాణం తీస్తారు అన్నారు నిస్పృహగా. అప్పుడు అత్యంత సన్నిహితుడైన అంతరంగికుడు ఒక మహాద్భుతమైన సలహా ఇచ్చాడు. స్వామి, నిన్ను మనిషి అన్నవాడు చూడలేని ప్రాంతం ఒకే ఒక్కటుంది, అక్కడికి వెళ్ళన్నాడు. అవునా, ఎక్కడుందని కుతూహలంగా అడిగాడు స్వామి. మనిషిలోనే స్వామి అని ఓ చిరునవ్వు నవ్వి, అదే అతని మనస్సు అన్న ఆ ఆంతరంగిక సలహాదారు వంక ఆశ్చర్యంగా చూశాడు. మనిషి అన్నీ చూడగలడు కానీ తన మనసు లోపలికి తాను చూసుకోడు. అందువల్ల అంతకన్నా పదిలమైన చోటు నీకు ఎక్కడ దొరకదు కదా స్వామి అన్నాడు. అంతే, మరుక్షణం స్వామి అదృశ్యం. ఇంకా మనుషులు దేవుడి కోసం బయటే వెతుకుతున్నారు. ఆంతర్యంలో ఉన్న సర్వాంతర్యామి చిద్విలాసంగా చిరునవ్వు నవ్వుతూ ఈ మనిషిని గమనిస్తూనే ఉన్నాడు. దేవాలయంలోకి వెళ్ళాలంటే బాహ్యశుద్ధి కావాలి, దేవుణ్ణి కలవాలంటే అంతఃశుద్ధి కావాలి.